లేదు. నేను మనిషిని, నేను మనిషిని అని మనిషి ఎవడు అనుకోడు. ఎందుకంటే వాడు మనిషిని అనే అనుభవం వాళ్ళలో ఉంది. అలాగే లోపల నీకు బ్రహ్మం అనుభవంలోకి వచ్చినప్పుడు అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అని అనుకోక్కర్లేదు. అది అనుభవం లేదు కాబట్టి అనుకోవాల్సి వస్తుంది. అనుభవంలోకి వస్తే అనుకోవాల్సిన పని లేదు. నీకు ఏదైతే అనుభవంలో ఉందో అది అనుకోవడంతో పని లేదు. అనుభవంలోకి రావటానికే అనుకోవటం, దానికే శ్రవణం, దానికే మననం, దానికే ధ్యానం, దానికే నిష్ట. ఆయన రమణ మహర్షి గారి ఇంటికాంచి పారిపోయినప్పుడు నేను అరుణాచలం వెళుతున్నాయని రాయలేదు. ఇది ఒక సత్కార్యం, ఇది ఒక సత్కార్యం చేయటానికి పోతున్నది, బయటికి వెళుతున్నది. ఇది ఒక మంచి పని చేయడానికి, ఇది అంటే శవం. ఈ శవం ఒక మంచి పని చేయడానికి వెళుతున్నది. దీనికోసం అన్వేషించకండి, ఈ శవం కోసం దుఃఖపడకండి. ఎందుకంటే ఒక మంచి పనికి ఇది వెళతాను. నేను అనలేదు, పరిణామంతో నేనిపోయింది. అయితే ఈ ఒక మంచి పని చేయడానికి, సత్కారం చేయడానికి ఈ శవం వెళతాను, కానీ నేను వెళుతున్నాను అన్నట్టుగానే అనలేదు. అయితే ఆ నేను పోయింది, అది నిజానే నశించింది. నిజమైన నేను స్థానిక వ్యక్తమైంది. నిజమైన నేను ఎప్పుడు దేహానికి పరిమితమై ఉండదు, అది అంతటా ఉంటుంది. సర్వవ్యాపకం నిజమైన నేను, సర్వవ్యాపకం నిజమైన నేనన్నా, ఆత్మన్నా, బ్రహ్మమన్నా, చైతన్యమన్నా, భగవంతుడన్నా, అన్ని ఒకటి అనే నామాంతరాలు. అంటే అది అది అనుభవంలోకి వచ్చింది, అది ఈశ్వరాను గ్రహం అది అనుభవంలోకి వచ్చింది. అంటే ఇది ఒక మంచి పని చేయడానికి పెడతామండి, దీనికోసం వెతకక్కర్లేదు, దీనికోసం దుఃఖపడకండి, శవం ఏమైందరు అని ఆ ఉత్తరంలో కూడా అప్పుడు కూడా నేను అనలేదు.